పవన్ కి జేడీ లక్ష్మీనారాయణ జలక్కేస్తారా జేడీ లక్ష్మీనారాయణ ఇంటి పేరేంటో కానీ జేడీఏ పేరుగా చేసుకుని రాజకీయంగా దున్నేయాలనుకుని వస్తే సీన్ రివర్స్ అయింది విశాఖలో అనూహ్యంగా కాలుమోపి జనసేన తరఫున జేడీ పోటీ చేస్తారని బహుశా ఆయన కూడా ఊహించి ఉండరు నిజానికి ఎన్నో ఏళ్ళ ప్రభుత్వ సర్వీస్ ఉండగానే తొందరపడి రాజకీయాల్లోకి జేడీ రావడం ఓ తప్పిదం అనే వారు ఉన్నారు ఏపీలో మదగజ లాంటి రెండు పార్టీలు టీడీపీ వైసీపీ ఉండగా ఇంకోవైపు సినీ గ్లామర్తో పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నేపథ్యం అది దాంతో జేడి ఎన్నో విధాలుగా ఆలోచించుకుని చివరికి సొంత పార్టీ ఆలోచన విరమించుకున్నారు ఆ తర్వాత లోక్సత్తా టీడీపీ వంటి పార్టీల్లో చేరతారని ప్రచారం జరిగినా ఎవరు అనుకునే రీతిలో ఆయన జనసేన జెండా కప్పుకున్నారు ఇదిలా ఉండగా విశాఖ బరిలో పోటీకి దిగిన జేడి లక్ష్మీనారాయణ పట్టుమని పది రోజులు కూడా గట్టిగా ప్రచారం చేయలేకపోయారు సమయాభావం వల్ల ఆయన చాలా చోట్ల అసలు తిరగే లేదు అయినా సరే ఆయనకు ఉన్న వ్యక్తిగత ఇమేజ్ నిజాయితీ పరుడు అన్న ట్యాగ్ బాగా ఉపయోగపడ్డాయి దాంతో ఆయన ప్రధాన పార్టీలకు ముచ్చమటలు పోయించారు ఏకంగా రెండు లక్షల ఎనభై వేల పైచీలకు ఓట్లను కొల్లగొట్టారు ముందు నుంచి క్రమ పద్ధతుల ప్రచారం చేసి ఉంటే ఆయన గెలిచేవారన్న అభిప్రాయం కూడా వచ్చింది సరే ఎన్నికల్లో ఆయన ఓటమి సంగతి ఎలా ఉన్నా బలమైన నాయకుడిగా మాత్రం రాజకీయ పార్టీల దృష్టిలో పడ్డారు ఈ నేపథ్యంలో ఆయన్ను సంప్రదించేందుకు బీజేపీ రెడీ అవుతోందని అంటున్నారు జెడి లక్ష్మీనారాయణ ఐపీఎస్ అధికారి మహారాష్ట్ర కేడర్ పోలీస్ ఆయనకు దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులతో మంచి పరిచయాలు ఉన్నాయి ప్రత్యేకించి మహారాష్ట్ర బీజేపీ నాయకులతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే జేడీ కూడా రాజకీయంగా సరైన వేదిక కోసం చూస్తున్నారని అంటున్నారు ఆయన విజన్ పూర్తిగా వేరు జాతీయ స్థాయిలో బలమైన పార్టీగా ఉన్న బీజేపీలో చేరితే అన్ని విధాలుగా తన ఎదుగుదలకు ఉపయోగకరంగా ఉంటుందని జేడీ తలపోస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక బీజేపీకి కూడా రాయలసీమతో పాటు ఏపీ వ్యాప్తంగా పరిచయం ఉన్న నాయకుడు ముఖ్యంగా కాపు సామాజిక వర్గం నేత యువతను ఆకట్టుకునే డైనమిక్ లీడర్గా పేరున్న జేడీ కనుక పార్టీలోకి వస్తే ఏపీలో బాగా పుంజుకుంటామన్న అంచనా వేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది జేడీని ముందు పెట్టుకుని పార్టీని బలోపేతం చేసుకోవచ్చని కూడా ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు మొత్తానికి ఇటు జేడీకి అటు బీజేపీకి ఉభయ తారకం ఈ చేరిక కాబట్టి తొందరలోనే కాషాయ దళంలో జేడీ చేరిపోవచ్చని బలంగా టాక్ వినిపిస్తోంది అదే జరిగితే పవన్కి జేడీ మార్క్ జలక్ గట్టిగానే తగులుతుందని అంటున్నారు